అన్నా ఈ రోజున ఈ చేతి పని కానివ్వండి, లేకపోతే ఇంత కష్టపడి ఈ కొలం దగ్గర చేసే రూపాయి కానీ, ఓ రూపాయి తీసుకెళ్ళి ఇంట్లో పెళ్ళం పెట్టలకి ఇవ్వగలుగుతారు? లేదు సార్, అసలు చాలా ఇబ్బంది, అసలు పరుకులు లేవు సార్ మాకు, అసలు రేట్లు పెరిగిపోయిన వాళ్ళు వర్క్లు ఉండట్లేదు సార్, అసలు పళ్ళు ఉండట్లేదు సార్. అసలు మరి ఆయన పట్టాక బటన్ నొక్కుతున్నా డబ్బులు ఇస్తున్నా అంటారు, ఇది ఇది ముఖ్యమైన మన కాళ్ళ మీద మనం పని చేసుకుని మనం నిలబడేలాగా, అది అది కరెక్ట్ అంటారా? అలా నొక్కే ప్రజలను పాడు చేశారు సార్ మా స్వామి, ఆ పథకాలు పెట్టి ప్రజలను పాడు చేశాడు. మరి ఆయన ఏమో, నేను కుటుంబానికి లక్ష ఇచ్చా, లక్షన్నర ఇచ్చా, లెక్కలతో సహా చెప్తున్నాను, మీరు నాకు ఓట్లు వేయండి అని అంటున్నాడు ఆయన. లక్ష ఇచ్చినప్పుడు లక్ష ఇచ్చాడు స్వామి, ఇంతకుముందు నూనె డబ్బ 1300 ఉండి స్వామి, ఇప్పుడు 3000 అయింది, అంతే 100,000 ఇస్తే 100,000 ఆసాం పట్టుకెళ్ళిపోతుంది కదా స్వామి, ఇంకెక్కడున్నాయి స్వామి మనకి? ప్రజలకు పిచ్చోళ్ళు కాదు, మన రూపాయి మనకే ఇచ్చి మనకే ఇస్తున్నారు స్వామి. ఇస్తున్నా అంటే తెలుసుకోలేరా స్వామి? ఎందుకు తెలుసుకోరు స్వామి, తెలుసుకుంటారు, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఎలా తెలుసుకుంటారు స్వామి, తెలుసుకొని ఓట్లు వేస్తారు. సో సామాన్యులు అయితే ఇబ్బందులు పడుతున్నారు స్వామి, పనులు లేక లేక ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బంది తప్ప ఇంకో పని చేసుకోలేరు. మాకు తెలుసు స్వామి, మాకు లేదు స్వామి, ఇదే అలవాటు మాకు లేదు స్వామి మాకు. ఈ 3.5 ఏళ్ల కాలంలో స్వామి, మీ నర్సీపట్నంలో కొత్తగా ఇది ఇది వచ్చింది, మా పిల్లలకి లేకపోతే చదువుకున్న పిల్లలకి ఈ ఉద్యోగాలు ఈ అవకాశాలు ఉన్నాయి, అట్లాంటిది ఏమైనా ఉందా స్వామి? లేదు సార్ మాకు, అసలు ఇప్పుడు వచ్చి ఏం లేదు సార్, 3.5 సంవత్సరాలు అసలు మాకు మమ్మల్ని పట్టించుకుంటే రాజకీయ నాయకులు లేడు సార్, ఇక్కడ ఎవరు చూడలేదు సార్, రోడ్లు లేవు, ఏమి లేవు, ఏమీ లేవండి, బటన్ మాత్రం నొక్కుతారా నేను? ఆ బటన్ నొక్కుతాడంతారు, మాట్లాడుతుంది ఉన్నారు, రోడ్లు పాగొడుతున్నారు సామాన్యం, మా వీధిలో రోడ్లు కొరయలేసి మొత్తం పాడు చేస్తారు సార్, రోడ్లు ఉన్న రోడ్లు కూడా. మరి ఎలా స్వామి ఇంత చేస్తా కూడా ఇంకా నాకు 175 వస్తాయని ఆయన ఎలా చెప్పుకోగలరు? అలాగే అంటారు స్వామి, దానికి ఏముంది, ప్రజలు వేస్తారు స్వామి, చెప్పడానికి ఏముంది స్వామి, చెయ్యాలి కదా, అందువల్ల స్వామి. సో అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు స్వామి ప్రజలు, అనుకున్నారు స్వామి పోనీ, అసలు అనుకోలేదు స్వామి, పరిపాలన ఉండదు అనుకోలేదు, బాగా చేస్తారు అనుకున్నారు, వాళ్ళ నాన్నగారు చేస్తారు అనుకున్నారు, కానీ స్వామి చేయలేదు, నమ్మి ఓటు వేసారు అందరూ, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకోలేదు సార్. ఈసారి ఆలోచిస్తారా చెప్ప? ఆలోచిస్తారండి సార్, ఆలోచిస్తారు స్వామి. అంటే కుటుంబ పోషణ కానీ అసలు ఇప్పుడు ఎంత ఖర్చులు అవుతుంది, ఎంత ఉంది అసలు? బాగోలేదు సార్, అసలు అవుతున్న ఖర్చుకి సంబంధం లేదు సార్, అసలు ఏదో చేయాలని మేము చేసుకున్నాం తప్పించుకొని మాకు వేరే బుచ్చు లేదు స్వామి, అసలు ఇదే మాకు. ఇల్లు కట్టుకోగలరా స్వామి? ఇల్లు కాదు స్వామి, కనీసం ఇంటి అది కట్టుకోవడానికి అవ్వట్లేదు స్వామి, ఇంటి అదే కట్టుకోవాలి, ఇల్లు ఎలా కడతాం స్వామి? కరెంట్ బిల్లు, చెత్త పన్ను, అన్ని అన్ని పనులే స్వామి. అదే స్వామి, వచ్చింది బాధ, బాధుడే బాధుడికి బాగుతున్నాడు స్వామి మమ్మల్ని. స్వామి ఈ రోజున నిర్మాణ రంగానికి సంబంధించి కానివ్వండి, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గతంలో కొద్ది పనులు ఉండేవి, మీలాంటి పనిముట్లు తయారు చేసిన వాళ్ళకి కానీ ఏదైనా కానీ గతంలో కొద్ది పర్వాలేదు అంటున్నారు, ఇప్పుడు పరిస్థితి ఏంటి స్వామి? ఈ 3.5 సంవత్సరాల నుంచి అసలు ఏమి బాగాలేదు సార్ పరిస్థితి, వ్యాపారం పరిస్థితి అసలు బాగాలేదు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి సార్, విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి, లేబర్కే సరైన వర్కులు లేవు సార్, సరే పని పరికరాలు తెచ్చుకుందామంటే పనిముట్లు సామాన్లకి రేట్లు ఎక్కువైపోయినాయి సార్, గతంలో 45 రూపాయలు ఉండి ఐరన్ 790 రూపాయలు అయిపోయింది సార్, దాన్ని బట్టి వ్యాపారాలు కూడా లేవు సార్, రైతు వరకు కూడా ఎక్కడ రన్ వ్యాపార రన్నింగ్ లేదు, అలాగేదో జీవనాధిపతి ఉన్నాకడక అలా చేస్తున్నాం వ్యాపారం. రైతు వారి పరిముట్లు మాత్రమే కాకుండా ఈ గ్రిల్స్ అని కానివ్వండి, లేకపోతే ఏమన్నా మీ దగ్గర తయారయ్యే ఇనుప సామానుకి సంబంధించి, అసలు ఇప్పుడు 1 రూపాయి తెచ్చుకొని పెట్టుబడి పెట్టుకొని చేస్తే మనకు వస్తుంది, ఇంటికి ఒక కుటుంబానికి 1 రూపాయి తీసుకెళ్లొచ్చు అనే ధైర్యం ఉందా సార్? లేదు సార్, ఎందుకంటే రేట్లు హైరేట్లు పెరిగిపోయినాయి సార్, రైతు వరకు ఎలా ఉంది, ఎప్పుడు వాళ్ళ పాత రేట్లు చూసి బేసిక్ చేసి మాట్లాడుతున్నారు, ఆ రేట్లు చూస్తే మనం మార్జిన్ చేయలేకపోతున్నాం సార్, ఏదో ఇన్నాళ్ళు 1 రూపాయి పని చేస్తే 30 పైసలో పావలం మిగిలిస్తాము, ఇప్పుడు 10 పైసలు మిగలడం కష్టం సార్. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎందుకని మనం గెలిపించుకున్న నాయకులు కానీ లేకపోతే మనకు చెప్పి నన్ను ఒక్కసారి నాయకులు కానీ మరి ఏది ఎవరు చేయలేదు సార్, అంత చేతనం చూస్తున్నాం సార్, ఇంకో తగ్గుతుంది అదిగో తగ్గుతుంది అన్నది ఏది తగ్గడం కనపడలేదు సార్, అంతా రోజు రోజుకి పెరిగిపోతుంది తప్ప ఏమి దగ్గరకి తగ్గడం. మరి రోజువారీల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, చేతి పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే, ఇంకా కరెంటు బిల్లులు పెంచుకోవడం నిత్యావసరాలు? ఒకప్పుడు కరెంటు బిల్లు మా షెడ్కి షాప్కి 1000 రూపాయలు వచ్చిస్తాము, ఇవాళ ఏ పని చేయకపోయినా 3000 వస్తుంది సార్ బిల్లు, 3000 రూపాయలు తిన్నా తినకపోయినా కట్టవలసింది సార్, ఇవాళ ఇంతకుముందు మున్సిపాలిటీలో పన్ను మాకు 1000 రూపాయలు ఉంటే ఇవాళ 5000 రూపాయలు అయిపోయింది సార్ పన్ను, ఏం కడతాం స్వామి? మరి ఎలా అండి బొత్తు దూరం ఎలాగండి, ఇంకా అలాగే స్వామి, ఇంకా సాగించారు ఏం ఆలోచించారు స్వామి, అందరికి అందరూ మంచిగా చేస్తారని వేస్తాం స్వామి, ఎలా ఓ నాయకుడు వచ్చారంటే మనం మంచి చేస్తారేమో నాయకుడి దగ్గర పరిగెడతాం, ఆ నాయకుడు మంచి చేయబోదు మనం చేసేది ఏం లేదు స్వామి. గతంలో ఉన్నదంటే గతంలో ఇంత దారుణం లేదు సార్, ఇప్పుడు ఇంత దారుణం ఎరగం, ఎందుకంటే ఏదో
కొద్ద గొప్ప తెచ్చుకుంటే రూపాయి తినేవాళ్ళమే రూపాయి తెచ్చుకుంటే మనకు పావలం మిగిలింది, పావలం ఇంటికి అట్టుకెళ్తే భార్య పిల్లలతో సుఖంగా ఉండేవాడు. ఇప్పుడు అంత బాబాయ్ మీరు కష్టపడతారు, కష్టపడి పని చేసుకోవాలి, రూపాయి సాయంత్రానికి సంపాదించుకోవాలి. గతంతో పోలిస్తే ఈ రోజున ఈ చేతి పనిముట్లు కానీ లేకపోతే నిర్మాణ రంగానికి సంబంధించిన పనిముట్లు వ్యవహారం కానీ అసలు ఎలా ఉంది, ఏంటి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఏముంది సార్, మాకు జగన్ వచ్చిన కానిచ్చి కూడా మాకు ఏది, మా కష్టపడే వాళ్ళకి అయితే మాత్రం ఏమీ అవకాశం అనేది మాకు ఏమీ చేయలేదు సార్. కలిపి మాకు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అయితే మాత్రం పని వస్తువులు పనిమట్టువులు కావాల్సింది అని సరే మాకు ఏర్పాటు చేసి ఇచ్చేవారు. పని వస్తువులు అయితే మాత్రం మాకు ఏ హెల్ప్ చేయలేదు, ఏదో ఆటో వాళ్ళు కానీ వాళ్ళ కానీ వీళ్ళు కానీ హెల్ప్ ఉంది, కానీ చేతి పని వాళ్ళకి మాత్రం మాకు ఏ హెల్ప్ లేదు సార్. ఏమి లేదు సార్, రెండు 3 సంవత్సరాలు అవుతుందండి. ఆ 3 సంవత్సరాల్లో కూడా మాకు పరిపాలన లేదు. ఎలా నమ్మి ఓట్లు వేసామంటే ఒకసారి చూడండి చూడండి అన్నారు, చూసామండి. మరి ఒకసారి చూసినప్పుడు చూడాలి కదా, ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత చూడాలనుకున్నప్పుడు ఒకసారి చూడాలనుకున్నప్పుడు చూసామండి. మరి చూసిన పరిపాలన ఎలా ఉన్నది అన్నది మేము చూసాం. దానికంటే మేము చేసేది ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు లేదా ఒక పిల్లని తెలియని అయ్యి చేతిలో పెట్టేటప్పుడు ఎవరు ఎలా ఉంటాడు ఏంటి ముందు వెనక అన్ని ఆలోచిస్తాం. ఈరోజు రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఒక వ్యక్తిగా అప్పచెప్తున్నప్పుడు అతను ఏంటి గతంలో ఏం చేశాడు, ఇతను ఎన్నుకున్న తర్వాత 5 ఏళ్ళు నిలబడతాడు, మన భవిష్యత్తులో ఎలా ఉంటాయి, ఈ మాత్రం ఆ పరిపాలన చేసినప్పుడు నాన్నగారి పరిపాలన ఒక ఎక్సలెంట్ చేశారు సార్. ఎందుకంటే నాన్నగారి పరిపాలన మామూలుగా చేయలేదండి, పేదవాళ్ళకేండి ఎవరికైనా సరే మాత్రం నాన్నగారి పరిపాలనలో నుంచి చేస్తారని అనుకున్నామండి. అదే బాటలో నడుపుతారు అనుకున్నాను. అలాగని మరి ఆ పరిపాలన ఏం లేదండి, ఆ పరిపాలన ఇప్పుడు ఇప్పుడు గతంలో అయ్యన్న పాత్రుడు గారు ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన చేశారు, ఆయన పేరు మీద కాలనీలు ఉన్నాయి లేకపోతే ఆయన పేరు మీద అయ్యన్న గ్రామం అనే ఉంది. మరి అంత మంచి పనులు చేసే వ్యక్తి ఈరోజు 2 సెంట్ల స్థలం గురించి ఆయన్ని పదే పదే టార్గెట్ చేసి అరెస్టులు చేసే పరిస్థితి అంటే అది కరెక్ట్ కాదు సార్. కరెక్ట్ కాదనే కాదండి, సామాన్యులు ఎందుకు వస్తుందంటే అది కరెక్ట్ పని మాత్రం కాదండి. ఎందుకు వస్తుందంటే మాటకొస్తే ఏంటంటే రౌడీ పరిపాలన అన్న ప్రకారంగా జరుగుతుంది తప్ప కానండి, ఇది న్యాయంగా అన్నది పరిపాలన భేదవాళ్ళకి అయితే మాత్రం న్యాయంలో ఏం జరగలేదు సార్. న్యాయం అన్నది ఏం లేదండి. మరి ఇన్ని తెలిసి ప్రతి పేదవాడికి అర్థమవుతుంది, చూస్తున్నాడు సోషల్ మాధ్యమాల ద్వారా, సరే ఇవన్నీ వదిలేసినా నాకు నన్ను నమ్మకంగా గెలిపించారు, 150 సీట్లు ఇచ్చారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ఏం కోరుకుంటున్నారు. ఈరోజు కరెంటు బిల్లులు, నిత్యావసరాలు, చెత్త పన్ను, ఇన్ని ఇబ్బందులు ఆయన పట్టాలండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదంట. ఎందుకు బాధ్యత లేదండి, బాధ్యత ఉన్నదంట పరిపాలన అంటే. ఆ నాడంటే పరిపాలనలో రాజు ఇప్పుడు మామూలుగా రోడ్డు పరిపాలన మామూలు చేసి చేశారండి, కానీ అప్పుడు కానించి మళ్ళీ ఏమీ లేదు కదండి. ఎందుకంటే అక్కడ సెంటర్లో ఉండి చెప్పడం తప్ప, నేను ఉన్నాను బట్టను నొక్కుతున్నాను, నేను ఉన్నాను బట్టను నొక్కుతున్నాను, బట్టను నొక్కడం తప్ప కానీ రా పెదలు అండి ఎవరు లేవు, మా డబ్బు మాకే ఇస్తున్నానండి. ఎందుకోసం ఒక దాని మీద కొడుతుంది ఒక దాంట్లో చేస్తున్నారు, అర్థం అవుతుంది అంటే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు కదండి. అప్పుడు అంటే ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పరిపాలనే ఒక రకంగా అనుకున్నామండి, వాళ్ళ నాన్నగారు అడుగుజాలలో నడుపుతారు అనుకున్నాం, ఆ అడుగుజాలలో నడలేదండి. అయినా 175 వస్తే మీరు చెప్పండి, అది 175 అన్నది ఇంకా ఉంది కదా సార్, ఇంకొక సంవత్సరం వస్తే 175 వస్తాయో 150 వస్తాయో అప్పుడు ఆ రోజు చెప్పాలి. ఈ రోజున ఒక రోడ్డు నిర్మాణాలు లేవు, ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపాన పోల, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళకి సరైన గిట్టుబాటు ధరలు లేవు, కొంతమంది పంటలు వేయడం కూడా ఆపేస్తాం అంటున్నారు. ఇంకా ఏ రంగాన్ని స్వామి ఈరోజు నిర్మాణ రంగం అంటే కుదేలైపోయింది, అది అసలు ఎక్కడ కూడా ఇది లేదు, ఇసుక దొరకట్లేదు అంటున్నారు, సిమెంట్ పెరిగింది అంటున్నారు, మీరన్న ఐరన్ మీరు చేసే ఐరన్ ఎక్కువ పెరిగింది అంటున్నారు. ఐరన్ టన్ను 43,000 రూపాయలు ఉండేదండి, ఈ పరిపాలన వచ్చిన తర్వాత 91,000 అయిందండి, 41,000 ఉండేదండి, డబుల్ అయిందండి, డబుల్ ఎస్ట్ అయిందండి. ఎందుకోసండి ఈరోజు ఐరన్, ఈ ఐరన్ రేట్లోనూ మేము ఐరన్ డిస్పల్ రేట్ అయితే మేము తెచ్చుకుంటాం సార్, 25 రూపాయలు 35 రూపాయలు ఉండేదండి ఐరన్ కేజీ రేటు, ఈరోజు 60 రూపాయలు అయింది మామూలు పాతి ను, కొత్త ఐరన్ అయితే 90 రూపాయలు పెరిగిందండి టన్ను, 90,00,000 ఎంత ఉంది, ఎక్కడ కట్టుకోగలండి, సామాన్యం లేదండి. సామాన్యం ఉన్నా ఇల్లు అమ్ముకుంటున్నాం తప్ప కానీ కట్టుకోవడానికి అవకాశం లేదండి. ఉన్న ఇల్లు బాకీలు తీర్చుకోలేక ఫైనల్స్ ప్రాబ్లమ్స్ కట్టుకోలేక అది దాని మీద డబ్బు తెచ్చుకోవడం అన్నదో తనకాక తెచ్చుకోవడం అది అమ్ముకోవడం జరుగుతుంది కానీ కట్టుకోవడం జరగలేదండి. సో ఇన్ని బాధలు ప్రజలు పడుతున్నా కూడా పెద్ద మనిషి ఆలోచించడు, ఆలోచన లేదండి. ఎమ్మెల్యేలు కానీ ఏం పట్టించుకోరు, ఈ ఎమ్మెల్యేలు పట్టించుకోవడానికి ఏముందండి, అప్పుడు ఎలక్షన్ అప్పుడే మాకు వచ్చారండి.
మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఏదో వాళ్ళ అవసరం అయినప్పుడు మీటింగులు తప్ప రావడం తప్ప కానీ మళ్ళీ ఎలా ఉంది ప్రజల్లో ఎలా ఉంది ఏంటి మంచి చెడ్డ అన్నది మాత్రం ఏనాడు పట్టించుకోవడానికి మా ఎమ్మెల్యే లేదండి. అమాయకత్వం అయితే ఇప్పుడు లేరు సార్. మనసు బాధ ఎందుకో ఎందుకోసం చూడాలో చూడాలని కూడా చూస్తామండి. మరి దేనికంటే ఏం లేదండి. ఇంకా ఒక్కసారి చూడాలనుకున్నాం చూస్తాం. అంటే నాన్నగారు పరిపాలన పెట్టి బాగుంటుందని అనుకున్నాను. సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థాంక్యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్.